महात्मा गांधी वर्धंती सदर्भंग कर्नूल कलेक्टरेट समीपंलोनी जातिपिता महात्मा गांधी विग्रहानिकी जॉइंट कलेक्टर राम सुंदर रेड्डी डीआरओ पुल्लय्य डीएमएचओ डॉक्टर रामगिड्डयलु पूलमालालु वेसी घनंगा निवाळार्पिंचारु అనంతరం స్పర్శ కుష్టివ్యాధి నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుష్టివ్యాధిపై ఆఖరి పోరాటం పోస్టర్లను జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ కాజా మొహిద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా ఉపాధి కల్పనాధికారి సోమశివారెడ్డిలు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా కుష్టివ్యాధి నిర్మూలనపై డిఆర్ఓ పుల్లయ్య ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రరావు, డిఎన్ఎంఓ డాక్టర్ దేవాసాగర్, జిల్లా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మనోహర్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 30 మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం యుగాది అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ఇందులో మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకుంటున్నాము. కుష్టి వ్యాధిగ్రస్తుల మీద మనం ఎటువంటి అపోహలు కలిగి ఉండమని, అలాగే వాళ్ళని ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళందరికీ కూడా దాన్ని ఎంత ఈజీగా నివారణ చేయొచ్చో తెలియజేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తామండి. అందులో భాగంగా ఈరోజు వైపు చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, కుష్టి వ్యాధి అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే స్టేజ్లో మనం ఉన్నాం. టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, మెడిసిన్ ఎంత డెవలప్ అయింది, మనం దాని గురించి భయపడాల్సిన అంశం ఏమి లేదు. ఎంబీటీ మందులు చాలా చక్కగా పనిచేస్తాయి, కంప్లీట్ నివారణ కూడా ఉంటుంది. సో అందరూ కూడా ఎవరైతే ఈరోజు మనం అనుకున్నామో ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళంతా కూడా మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మీరు ఎండిటీ మందులు ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది కంప్లీట్గా నివారించబడుతుంది. లేట్ అయ్యే కొద్దీ, మనం ఇంకా లేట్ చేసే కొద్దీ ఇది వ్యాధి ముదిరి కొన్ని అవయవాలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతవరకు దూరం తీసుకోకుండా మీరు ముందే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండిటీ మందులు తీసుకుంటే చాలా ఈజీగా నయమయ్యే జబ్బు. సో మహాత్ముడి పుట్టినరోజు, మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ ఇందులో భాగమై కుష్టి వ్యాధిని కంప్లీట్గా ఎలాగ పోలియోనైతే ఎరాడిగేట్ చేశాము, కుష్టి వ్యాధిని కూడా అలాగే ఎరాడిగేట్ చేయడానికి మీ అందరి సహకారం ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా ఇటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్